పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ కాలేజీలకు ఆ పిల్లల తల్లులే వెళ్ళి అక్కడ పరిస్థితులను వసతులను కాలేజీల పరిస్థితులను కాలేజీల వసతులను ఇవన్నీ కూడా తల్లులు చూసి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను ఆ తల్లిదండ్రులకి అప్పజెప్పాం తల్లులు ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు వాళ్ళే చెల్లించడం ద్వారా వారి పిల్లలు చదువు వాళ్ళ పిల్లలు చదువులు ఎలా జరుగుతా ఉన్నాయి పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అన్న విషయాల మీద వాళ్ళకు అవగతం అవడమే కాకుండా కాలేజీల్లో ఉన్న వసతులు ల్యాబులు గాని ఆ కాలేజీల్లో వసతులు కాని ఇటువంటి విషయాల మీద కూడా ఆ తల్లులు పరిశీలిస్తారు లోటుపాట్లు ఏదైనా ఉంటే యాజమాన్యాలను వాళ్ళు ప్రశ్నించగలుగుతారు ఎందుకంటే డబ్బులు ఆ తల్లులే కడతా ఉన్నారు కాబట్టి దీనివల్ల కాలేజీలకు జవాబుదారీతనం పెరుగుతుంది కాలేజీ స్థితిగతులు పిల్లల బాగోగులపై తల్లులకు కూడా పరివేక్షణ ఈ రెండు కూడా జరుగుతాయి ఏదైనా కాలేజీలకు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ తల్లులు ఆ యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా తెలియజెప్పే 1902 అనే నంబర్కు ఫోన్ చేస్తే ఆ కాలేజీల్లో స్థితిగతుల గురించి పరిస్థితుల గురించి బాగోలేకపోతే ఆ 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం కూడా ఇంటర్వీన్ అవుతుంది ప్రభుత్వం కూడా ఇంటర్వీన్ అయ్యి ఆ కాలేజీల్లో స్థితిగతులను మార్పు చేసే దిశగా అడుగులు కూడా వేయిస్తుంది దీనివల్ల కాలేజీలు బాగుపడతాయి కాలేజీల మీద జవాబుదారీతనం పెరుగుతుంది తల్లులు కూడా వారు చదువుతా పిల్లలు చదివే చదువుతున్న చదువుతా ఉన్న కాలేజీలకు వెళ్ళి తెలుసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్క మనవి చేస్తా ఉన్నాను అదేమిటి అంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగనన్న వసతి జగనన్న విద్యా దీవెన అని చెప్పి మిమ్మల్ని అందరితో కూడా విన్నవించేది ఏమిటి అంటే ఆ తల్లుల ఖాతాల్లో అంటే మీ ఖాతాల్లో జమ అయిన ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఏదైతే మీకు అందుతుందో అది వారం 10 రోజుల లోపల కళాశాలలకు వెళ్ళి మీరు అక్కడ ఫీజులు తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నది మాత్రం దయచేసి మర్చిపోవద్దండి ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫీజులు గన మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలలకు చెల్లించకపోతే తదుపరి విడతలో మీ ఖాతాలకు కాకుండా ఆ ఫీజుల డబ్బులు నేరుగా కాలేజీలకే ఇవ్వని తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది అన్నది దయచేసి ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వినయపూర్వకంగా ఆ ప్రతి తల్లికి ఒక తమ్ముడిగాను ఒక అన్నగాను ప్రతి తల్లికి కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నాను మరో విషయం కూడా ఇక్కడ చెప్పాలి గతంలో మెరిట్ ఉన్న ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్రఖ్యాత కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే కొంచెం మామూలుగా మిగిలిన కాలేజీల కన్నా కూడా ఇంకా ప్రఖ్యాత కాలేజీలుగా భావిస్తూ ఉన్న పరిస్థితులు అటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో పేద విద్యార్థులకు అడ్మిషన్స్ పొందలేని పరిస్థితి పొందలేని దుస్థితి గతంలో ఉండేది ఇదంతా కూడా మన కళ్ళారా మనం చూసాం కూడా వీటిలో కూడా మార్పులు తీసుకొచ్చాం ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మెడికల్ డెంటల్ కోర్సులు అయితే ఖచ్చితంగా 50% సీట్లు
ఇతర కోర్సులు ఇంజనీరింగ్ డిగ్రీలు ఇటువంటి ఇతర కోర్సులు అయితే 35% సీట్లు ఖచ్చితంగా కన్వీనర్ కోటాగా గవర్నమెంట్ కోటాలో భర్తీ చేయాలి అని చెప్పి ఏకంగా చట్టంలో ఏదైనా ఏకంగా చట్టంలోనే మార్పులు తీసుకొచ్చి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం. దీనివల్ల ఇంతకుముందు అవకాశం లేని పేద విద్యార్థులకు దాదాపుగా 2118 మంది పేద విద్యార్థులకు ఈ సంవత్సరం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రభుత్వమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్లు ఇప్పించి ఈరోజు ఈ మంచి కాలేజీల్లో కూడా మన పిల్లలు చదివే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇది ఒక గొప్ప మార్పు విద్యారంగంలో తీసుకురావడంలో అడుగులు పడ్డాయి. ఆ కోటాలో సీట్లు పొందిన పేద విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు మన ప్రభుత్వమే అందజేస్తూ ఉంది. కాబట్టి ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు గతానికి భిన్నంగా ఈ ప్రఖ్యాత ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా చదువుకునే అవకాశం ఈరోజు లభించింది. ఇలా మనం మనసున్న ప్రభుత్వంగా అందిస్తూ ఉన్న ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వీటి వల్ల చదువులకు మనం ఇస్తూ ఉన్న ఈ ప్రాధాన్యత వల్ల ఫలితాలు కూడా బాగా మార్పుకు కూడా గురయ్యాయి. ఏ స్థాయిలోకి ఈ ఫలితాలన్నీ కూడా మార్పుకు గురవుతూ వస్తూ ఉన్నాయి అనంటే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఈ మధ్యకాలంలోనే ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఈ మధ్యకాలంలోనే రిపోర్టు విడుదల చేసింది. ఈ విడుదల చేసిన ఈ రిపోర్ట్ చూస్తే మన రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం కాలేజీల్లో చేరే అంటే 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థులను కాలేజీల్లో చేరే విద్యార్థులను గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే ఈ విద్యార్థుల 17 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే కాలేజీల్లో చేరుతారో దాన్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ రేషియో 2020 నాటికి మన రాష్ట్రంలో అది 35.2% పెరిగింది గతంతో పోలిస్తే. ఇంతకుముందు జీఈఆర్ రేషియోస్ అన్నీ కూడా 27% ఆ పర్సంటేజ్లలో కంపేర్ చేసే పరిస్థితి నుంచి జీఈఆర్ రేషియో 2020 నాటికి 35.2% పెరిగింది. అందులో ఇంకా మంచి వార్త ఏమిటి అనంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే సమయంలో జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదల 3.04% పెరిగినట్టుగా నమోదవుతే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదల ఏకంగా 8.6% పెరుగుదల నమోదయ్యింది. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఈ 17 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ పిల్లలు ఎవరైతే కాలేజీల్లో చేరే కార్యక్రమం ఏదైతే ఉంటుందో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని అంటారు. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదల రేటు చూస్తే దేశవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి అనంటే ఎస్సీస్లో 1.7% పెరుగుదల మాత్రమే దేశవ్యాప్తంగా నమోదవుతే ఎస్టీస్లో 4.5% నమోదు అయితే పెరుగుదల నమోదవుతే బాలికలు అంటే చెల్లెళ్ళ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నమోదు పెరుగుదల దేశవ్యాప్తంగా కేవలం 2.28% పెరుగుదల నమోదైతే మన రాష్ట్రంలో చూస్తే ఆశ్చర్యకరమైన నెంబర్స్ ఉన్నాయి. ఎస్సీస్లో దేశవ్యాప్తంగా 1.7% గ్రోత్ జీఈఆర్ రేషియో పెరుగుదల నమోదవుతే మన రాష్ట్రంలో ఎస్సీస్లో 7.5% పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఎస్టీస్లో
దేశవ్యాప్తంగా 4.5% పెరుగుదల నమోదవుతే జీఈఆర్ రేషియోలో మన రాష్ట్రంలో 9.5% పెరుగుదల నమోదు కనిపిస్తూ ఉంది. అదే రకంగా బాలికలలో ఈ కాలేజీల్లో చేరే వారి సంఖ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 2.27% పెరుగుదల నమోదవుతే మన రాష్ట్రంలో బాలికల శాతం ఈ జీఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే కాలేజీల్లో చేరే వాళ్ళ గ్రోత్ రేట్ ఏకంగా 11.03% పెరుగుదల నమోదైంది. అంటే ప్రతి అడుగు కూడా దేశం కన్నా ఇంకా చాలా మెరుగ్గా అడుగులు వేస్తూ ఉన్నాం, కానీ ఇంకా చాలా దూరం పోవాలి. మనం అనుకున్న టార్గెట్ ఈ 35.35% టార్గెట్ కాదు. మనం అనుకున్న టార్గెట్ రాష్ట్రంలో కనీసం 80% పైచిలుకు ప్రతి ఒక్కరూ కూడా 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాలేజీలు బాట పట్టాలి, ప్రతి ఒక్కరూ కూడా చదవగలగాలి, చదవాలి.